ఎథిక్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు నేను మీ ఎస్ఆర్కే రాకేష్ మాస్టర్ని మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో నేను మీ ముందుకు వస్తున్నాను దయచేసి ఎథిక్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ లేదా ఎస్ఆర్కే రాకేష్ మాస్టర్ని కొడితే నా వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎనభై వేల ఐదు వందల పదిహేను మంది ఇప్పటికి సబ్స్క్రైబ్ చేశారు దయచేసి లక్ష దాటే అంతవరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను లక్ష దాటిన తర్వాత ఇంకా పెరుగుతూనే ఉంటాయి సో లక్ష దాటితే నాకు మీరు చేసే మేలు అంతా ఇంత కాదు ఆడబిడ్డలకు కూడా చెప్తున్నాను సో దీంట్లో శ్రీరెడ్డి కూడా వర్తిస్తుంది ఇకనైనా మారమని నిన్ను చూసి తప్పు చేసేవాళ్ళు కూడా భయపడాలి అందువల్ల ఆ బిడ్డ కూడా మారితే శ్రీరెడ్డి లాంటి బిడ్డని మార్చాడు రాకేష్ మాస్టర్ అన్న విధానాన్ని చూసి ఇంకా మిగతా వాళ్ళు మారుతారు రాబోయే ఆడబిడ్డలకి న్యాయంగా మీరే పోరాడండి ఆ బిడ్డ శ్రీరెడ్డి ఒకప్పుడు పోరాడింది సో ఆ పోరాటం గురించి చాలామంది లాయర్లు అందరూ సపోర్ట్ చేశారు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారంటే ఆ బిడ్డ చేసే పనులు సో అలాంటిది ఆ బిడ్డ మళ్ళా మారిందంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా మారుతారు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు కరాటి కళ్యాణ్ ఉంది ఆ బిడ్డ కూడా మంచి చెప్తూ ఉంది ఎవరైనా కమిట్మెంట్ అని మాట్లాడితే చెప్పు తీసుకుంటండి అని అంటుంది సో ఇంకొక తమన్నా అనేసి ఆ బిడ్డ కూడా నాకు ఫోన్ చేసి బాబాయ్ గారు అని ఇలా మంచి కోసం పోరాడడానికి నేను మీ ముందు ఉంటాను చెడుగా ప్రవర్తించే వాళ్ళు మార్పు చెందమని నేను కోరుకుంటాను డెఫినెట్గా గాయత్రి గుప్తా ఆ తల్లి కూడా బాగా చదువుకున్న తల్లి అమ్మ నీవు ఉన్న వాస్తవాలు యథార్థంగా ఒప్పుకున్న వీడియోలు నేను మళ్ళా చూశాను నిన్న నైటు మొన్న మొన్న కూడా చూశాను సో నాకు వాస్తవాలు మాట్లాడే బిడ్డ ఈ బిడ్డ అని నాకు అనిపించి నేను మళ్ళా చెప్తున్నాను తల్లి నేనున్నాను మీ బాబాయ్ని ఉన్నాను మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థికంగా ఉన్నా కానీ నేను మీకు ఏదో ఇంకొక విధంగా అపార్థం చేసుకోకండి అంటే అపార్థం బాబాయ్ మాకేమన్నా భిక్ష పెడుతున్నావు అని కాదు మనం ఎవరినైనా చేయబోతులు చే డబ్బు అడిగినా కానీ కమిట్మెంట్ పేరు విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు సో మీరు సినిమాలు చేయండి మీకు ఏదైనా మంచి మంచి డైలాగుల పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ నేను మీకు యూట్యూబ్ ద్వారా నాకు ఫోన్ చేయండి తల్లి నేను మంచి ఇలా బ్రతకండి అని చెప్తాను సో నాకు ఎవరైనా ఇది ఈ కరోనా వైరస్ వల్ల నేను ఫండ్స్ అనేది అందజేసిన తర్వాత నా నేను అడిగిన తర్వాత నాకు అందజేశారు సో ఆ ఫండ్స్ను కూడా నేను ఎవరెవరికి పంపించాలో అందరికీ నేను పంపుతున్నాను అలాగనే కలామ తల్లి బిడ్డలకి కూడా ఫండ్స్ పంపించేవాళ్ళు ఎవరున్నా కానీ ఇప్పుడు నాకు కూడా అమ్మా నిజంగా నా నాదేడు ఎనభై రూపాయలే ఉంది ఆ ఎనభై రూపాయలు ఇంకా ఖర్చు అవ్వాలి అట్లాగే ఉంది నాకు ఒక ఐదు వేలు పంపితే నేను శాంసరామ్మకి పంపించాను సో దాంట్లో మళ్ళా నా నేను నా సెక్రటరీకి ఇవ్వాలనుకుంటే నా డబ్బులు నేను పంపించేశాను నా సెక్రటరీకి గురుగారు చేయబదులు అప్పుడు ఒకసారి ఇచ్చిన దాన్ని నేను అట్లా నాకు పంపించింది నేను అట్లా ఇది చేశాను మళ్ళీ మీకు మీరు ఎవరైతే నాకు పంపించారో అవన్నీ ప్రజలకు అందజేశాను గాయత్రి గుప్తా నాకు ఆ బిడ్డ ఫోన్ చేయడం జరిగింది సో ఆ బిడ్డ వీడియోలు కొన్ని చూశాను చాలా నీచంగా కొందరు ఆ బిడ్డని కామెంట్ల రూపంలో వచ్చు కమిట్మెంట్ విధంగా ఆ బిడ్డని ఇబ్బంది పెట్టారన్నది సో ఇలాంటి దాంట్లో ఆ బిడ్డ చెప్పినప్పుడు ఇలాంటి బిడ్డలకి ఎలా న్యాయం జరగాలి అంటే తప్పు చేసిన వాళ్ళని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను తప్పు చేయకుండా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడితే దాన్ని డెఫినెట్గా మనం నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ బిడ్డ నాకు ఫోన్ చేసి తను ఆ బిడ్డ మాట్లాడిన విధానాలు నాకు నచ్చింది మీలాంటి తండ్రి ఉండాలి మీలాంటి బాబాయ్ ఉండాలి సో నన్ను బాబాయ్ అని పిలుపు తల్లి అడిగి అడిగాను సో అందుకు ఆ బిడ్డ అనేది నిజం బాబాయ్ మీరు ఉన్నారనే ధైర్యం మళ్ళీ మాకు మేల్కొల్పు వచ్చింది తప్పకుండా మీరు ఉండాలి బాబాయ్ మీరు మీరుంటే మేమందరం బాగుపడతామని ఆ బిడ్డ అడగడం చాలా సంతోషం వేసింది నాకు సో ఆ బిడ్డకి నేను ఒకటే చెప్తున్నాను నేను న్యాయం కోసం పోరాడతాను ఏ బిడ్డలైనా సరే తప్పు చేయకుండా న్యాయంగా ఉంటే డెఫినెట్గా ఇప్పుడు మన చేతికి మట్టి అంటిందంటే మనం బురదకి బురదకి వెళ్ళినట్టే ఎవడైనా చల్లితే అప్పుడు మనం ఎదురు తిరగచ్చు